గ్రంథం 136 మొదటి వాక్యాన్ని తీసుకుందాం. యెహోవా దయాళుడు, ఆయనకు మీరు కృతజ్ఞతాస్తుతులను చెల్లించండి. దేవాది దేవునకు మీరు కృతజ్ఞతాస్తుతులను చెల్లించండి. ప్రభునకు కృతజ్ఞతాస్తుతులను చెల్లించండి. ఆయన ఒక్కడే మహాతర కార్యములను చేయువాడు. తన జ్ఞానము చేత ఆయన ఆకాశమును కలగచేసెను. ఆయన భూమిని నీళ్ల మీద పరిచినవాడు. ఆయన గొప్ప జ్యోతులను నిర్మించినవాడు. పగటిని ఏలుటకు ఆయన సూర్య నక్షత్రములు చేశాను. రాత్రి ఏలుటకు ఆయన చంద్ర నక్షత్రములు చేశాను. ఐగుప్తు తొలిసూలును ఆయన అతము చేశాను. వారి మధ్య నుండి ఇశ్రాయేలును ఆయన రప్పించెను. సేయి సాతి తన బాహుబలము చేత వారిని రప్పించెను. ఎర్ర సముద్రమును ఆయన పాయలుగా చేశాను. ఆయన ఇశ్రాయేలు దాని నడుమ దాటిపోజేశాను. ఫరో అతని సైన్యమును ఎర్ర సముద్రములో ముంచివేశాను. అరణ్య మార్గమున తన ప్రజలను ఆయన తోడుకుని వచ్చెను. గొప్ప రాజులనైన అతము చేశాను. ప్రతిద్ది నొందిన రాజులనైన అతము చేశాను. అమోరీల రాజైన సియోనునైన అతము చేశాను. బాషాను రాజైన యోగునైన అతము చేశాను. ఆయన వారి దేశమును మనకు స్వాస్థ్యముగా అప్పగించెను. తన సేవకుడైన ఇశ్రాయేలుకు దానిని స్వాస్థ్యముగా అప్పగించెను. మనము దీనదశలో ఉన్నప్పుడు మనలను ఆయన జ్ఞాపకము చేసుకొనెను. మన శత్రువుల చేతిలో నుండి మనల్ని విడిపించెను. సమస్తమైన జీవులకు ఆయన ఆహారమిస్తున్నాడు. ఆకాశమందున్న దేవునికి కృతజ్ఞతాస్తుతులను చెల్లించండి. దేవుని వాక్యము దీవించునుగాక. దేవుని వాక్యము దీవించునుగాక. దేవుని వాక్యము దీవించునుగాక. హల్లెలూయా. అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వాక్యం. దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనియక, మీరు సమయమును పోనివ్వక, సద్వినియోగము చేసుకొనుచు, మీరు సద్వినియోగము చేసుకొనుచు, అజ్ఞానుల వలె కాక, అజ్ఞానుల వలె కాక, జ్ఞానుల వలె నడుచుకున్నట్లు, జ్ఞానుల వలె నడుచుకున్నట్లు, జాగ్రత్తగా చూచుకొనండి, జాగ్రత్తగా చూసుకొనండి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక, ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక, ప్రభువు యొక్క చిత్తమేమిటో, ఏమిటో గ్రహించుకొనండి. మరియు మద్యముతో మత్తులై ఉండకండి. దానిలో దుర్వ్యాపారము కలదు, వ్యాపారము కలదు. అయితే ఆత్మపూర్ణులై ఉండండి. ఒకనికి ఒకడు కీర్తనలతోను సంగీతములతోను ఆత్మ సంబంధమైన పాటలతోను హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు, గురించి పాడుచు, కీర్తించుచు మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట, యేసుక్రీస్తు పేరట సమస్తమును గురించి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు చెల్లించండి. క్రీస్తునందలి భయముతో ఒకనినొకడు లోబడి ఉండుడి. క్రీస్తునందలి భయముతో ఒకనికి ఒకడు లోబడి ఉండుడి. లోబడి ఉండమంటే భక్తిహీనుడు కాదు, భక్తి కలిగిన వారి లోబడమన్నారు కదా అని చెప్పి భక్తిహీనుతో సాంగత్యం గట్టమాకండి. కొంతమంది లోబడమన్నారు కదా అని చెప్పి మంచి సావాసం వాడు బుద్ధికి తగినట్టుగా దుష్ట సాంగత్యంలోకి వెళ్తున్నారు. అది కాదు, మంచి ప్రవర్తన కలిగిన వారై మేల్కొని పాపము చేయకండి. ఎందుకంటే ఈ లోకములో దినములు చెడ్డవి కనుక సమయమును పోనివ్వక సద్వినియోగము చేసుకొని అజ్ఞానులు వలె కాక జ్ఞానము కలిగి నడుచుకొనండి. జ్ఞానము కలిగి నడుచుకొని మిమ్ములను మీరు ఏమన్నా చెప్పండి, జాగ్రత్తగా మీ ప్రవర్తన చూసుకునండి. మీ ప్రవర్తన ఎప్పుడైనా జాగ్రత్తగా చూసుకున్నారా? మీరు మాట్లాడేటప్పుడు పూర్వీకుల సాంప్రదాయాలతో మాట్లాడకండి.
మా పూర్వీకులు ఇలా నడిచారు, మా అమ్మ ఇలా నడిచింది, మా వాళ్ళు ఇలా నడిచారు, మేము నడుస్తామని కాదు. నీ ప్రవర్తన ఆశీర్వాదకరంగా ఉండాలి, నీ అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి. కనుక మా పూర్వీకుల యొక్క పద్ధతులని మీరు అన్నాడు అనుకోకండి, దేవుని జ్ఞానము చేత నడిపించబడండి, ఆత్మపూర్ణులై ఉండండి. దేవుడు ఏమంటున్నారు చెప్పండి, మీరు పోయి పాతాళ్ల మందు ఆలోచనైనను జ్ఞానమైనను ఉపాయమైనను మీకు అక్కడ దొరకనే దొరకదు. దేవుడు మీ చేతికి ఏ పని అప్పగించాడు, ఎలా నిన్ను కుటుంబాన్ని సాకమన్నాడు, ఏ రీతిగా నడుచుకోమన్నాడు, నిన్ను పరిశుద్ధుడిగా ఉండమన్నాడు. మద్యముతో మత్తులై ఉండకండి, దానిలో దుర్వ్యాపారాలు ఉన్నాయి. తాగిన వాడికి ఏది తెలియదు, ఏం మాట్లాడతాడో తెలియదు. కనుక మద్యముతో మత్తులై ఉండకండి, తిండిపోతులుగా ఉండకండి, తాగుబోతులుగా ఉండకండి. తిండిపోతులు తాగుబోతులు అధికముగా దరిద్రులవుతారండి. ఎక్కడ లేని దరిద్రం అంతా వారి కొంపలోనే ఉంటుంది. కనుక దానికి మీరు దూరముగా ఉండండి. దేవుడు మిమ్మల్ని హెచ్చరిక చేస్తున్నాడు, ఆత్మపూర్ణులుగా ఉండండి, పరిపూర్ణులుగా ఉండండి, మీ నడుములను కట్టుకునండి. చూడండి అక్కడ దేవుడు ఏమంటున్నారు చెప్పండి, 1 పేతురు 1:13 చూడండి, 1 పేతురు 1:13 కాబట్టి మీ మనసు అను నడుము కట్టుకొని, మీ మనసు అనే నడుమును కట్టుకొని, నిబ్బరమైన బుద్ధి కలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండండి. నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండండి వ్రాయబడి ఉన్నది కాగా, కానీ మీరు విధేయులకు పిల్లలై, మీ పూర్వపు అజ్ఞాన దశలో, మీకుండిన ఆస్తులను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచినవాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. సమస్తమైన ప్రవర్తనలో, సమస్తమైన జీవితములో పరిశుద్ధుడిగా ఉండండి. దేవుడు ఏమన్నారు చెప్పండి, కాబట్టి మీ మనస్సు అనే నడుమును కట్టుకొని బుద్ధి గలవారే యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయములో సంపూర్ణమైన నిరీక్షణ కలిగి ఉండండి. దేవుని రాజ్యములో పరలోకంలో ఉండాలనే నిరీక్షణ ఉన్నదా? దేవునికి భయపడతారటి వారు మాటల యందు, క్రియలలో, ప్రవర్తనలో. వారి సునీతి మార్గాలలో నడవరు, ఆత్మపూర్ణుడిగా ఉంటారు. అట్టివారు ఆత్మపూర్ణుడికే దేవుని సమీపముగా ఉన్నాడు, శరీరులకు దూరంగా ఉన్నాడు, శరీర స్వభావం కలిగిన వారి. కనుకనే మధ్యమతో మత్తులై ఉండకండి, ఆత్మపూర్ణులై ఉండండి. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా పిలిచాడు. ఎందుకు పిలిచాడు చెప్పండి? చీకటిలో ఉన్న వారిని వెలుగు సంబంధులుగా ఉండటానికి, పరిశుద్ధులుగా ఉండటానికి, సమస్త విధములైన పరిశుద్ధతలో మీకున్న ఆశలు ఎలాంటివి చెప్పండి? మీకున్న ఆశలన్నీ మీ జీవితాలు చీకటమయం చేసినాయి, శాపగ్రస్తమైన బ్రతుకులు చేసినాయి, దానిలో ముందుకు వెళ్ళేదే లేదు. కానీ మీ దేవుడు మిమ్మలను పరిశుద్ధులుగా పిలుస్తున్నాడు, పరిపూర్ణులుగా ఉండండి. మీ నడుమును కట్టుకొనండి, ఇప్పుడైనా మీ మనస్సు అనే నడుమును కట్టుకొనండి. మీ మనస్సు కట్టుకుంటే అప్పుడు మీ నడుములు ఏమవుతాయి చెప్పండి? బిగుస్తాయి. కనుక మీరు నీతి గలవారుగా నడుచుకుంటారు. మేలు మార్గం ఏమిటో, కీడు కలిగే మార్గం ఏమిటో తెలుసుకునండి. అది మీ ఆత్మలకు ఎంతో రక్షణ. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించాడు, మనలను పరిపూర్ణులుగా ఉండాలి అని. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు, మిమ్మలను పిలిచిన వాడు మట్టి బొమ్మ కాదు, మాట్లాడని దేవుడు కాదు, ఆయన మనస్సు ఉన్న దేవుడు. ఆయన మనస్సు ఎంతో ఎన్న వంటిది. ఎందుకంటే ధారాళంగా అడిగే వారికి విస్తారముగా ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. మీరు నన్ను అడగండి, మీకు ఏది కావాలో అది చేస్తాను అంటున్నాడు.
అలాంటి దేవుడు ఈ లోకములో మనకు తోడుగా ఆయన సన్నిధికి పిలిచాడు. ఈ రోజున మనము ఏ ప్రకృతిలో ఏ జంతువులకు పక్షులకు మనం పోల్చిన వారం కాదు, మనం ప్రత్యేకించబడిన వారం, దేవుని స్వభావం కలిగిన వారం. దేవుడు తన ఆస్తాలతో మనల్ని చేశాడు, ఈ ప్రకృతి అంతా కూడా నోటి మాటతో చేశాడు. ఈ రోజు మనం అందరం కూడా జ్ఞానము కలిగిన వారిగా నడుచుకోవాలి అని. కనుక నా బిడ్డలు జ్ఞానము లేని వారిగా ప్రవర్తిస్తున్నారు, కనుక దేవుడు వారి విషయంలో కనికరపడుతున్నాడు, వారి కొరకు కాపర్లను నియమించాడు. ఏమంటున్నారు చెప్పండి? యిర్మీయా గ్రంథం 6:17 దేవుడు అక్కడ మాట్లాడుతున్నాడు చూడండి. మిమ్మల్ని కాపుకాయుటకు నేను కావలి వారిని ఉంచి ఉన్నాను. ఆలకించుడి, ఆలకిస్తున్నారా? వారు చేయు బూరధ్వని వినపడుచున్నది, వినపడుచున్నదా? అయితే మేము వినమని వారు వినమని వారు అంటున్నారు. అన్యజనులారా వినుడి, వినండి. సంగమా, సంఘమా, వారికి జరిగిన దానిని, వారికి జరిగిన దానిని తెలుసుకొని తెలుసుకునుము. భూలోకమా వినుము, వినుము. ఈ జనులు నా మాటలు వినకున్నారు, నా మాటలను వినకుండా నా ధర్మశాస్త్రమును, నా ధర్మశాస్త్రమును వారు విసర్జించుచున్నారు కనుక, విసర్జించుచున్నారు కనుక తమ ఆలోచనలకు, తమ ఆలోచనలకు ఫలితమైన కీడు, ఫలితమైన కీడును నేను వారి మీదకి రప్పించుచున్నాను. కాపర్లను నిర్మించాడు. మీరు స్వతంత్రులుగా బ్రతకండి, నాకు ఇష్టమే, కానీ యథార్థమైన మార్గములో, సత్యమైన మార్గములో మీ మనస్సు అనే నడుమును కట్టుకుని మిమ్ములను పిలిచినవాడు పరిశుద్ధుడు. కనుక సమస్త ప్రవర్తనలో మీరు పరిశుద్ధులుగా ఉండండి. మీ నడుమును కట్టుకుని నీతిమంతులుగా జీవించండి. ఈ లోకములో ఒక పని చేయాలి అంటే మనం ఏం చేస్తాం చెప్పండి? ఆడమోగా నడుములు కడతారు అని ఏం చేస్తాం చెప్పండి? నడుము కట్టితేనే కానీ పనులు అవుతాయి. అలాగే సత్యమైన మార్గములో పరిశుద్ధులుగా ఉండాలి అంటే మీ నడుములను గట్టిగా ఏం చేయాలి చెప్పండి? కట్టుకునండి, పరిశుద్ధులుగా ఉంటారు. కనుక మీ ఇమోషన్ దినము వరకు దేవుడు మీకు సమీపముగా ఉన్నాడు, కనుక ఆయన మీ కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు. ఈ లోకములో సమస్త మానవులను కాపాడే దేవుడు ఆయన ఎన్నడూ కొనకడు, నిద్రపోయే దేవుడు కాదు, ఆయన మాట్లాడని దేవుడు కాదు, మాట్లాడే దేవుడు, మనకు సమాధానకర్త. కనుకనే మనము ఆయన మాట వినాలి. ఈరోజు ఈ దినాలు మనకు వచ్చి ఉన్నారు అంటే ఎంజాయ్ చేయడానికి కాదు, వాళ్ళని వీళ్ళని పాడు చేయడానికి కాదు, వారి కుటుంబాలలో వీరి కుటుంబాలలో దుఃఖాలను కలగ చేయడానికి కాదు. కనుక మీరు అంతా కూడా దేవుడు అంటున్నాడు, నా పిల్లల వలె, నా స్వభావం కలిగిన వారి వలె, ఏక మనస్సు కలిగి ఏక స్వభావంతో మీరు అందరూ కూడా జీవించండి. కాలము నెరిగి చూడండి, రోమా పత్రిక ఆయన ఏమంటున్నారు చెప్పండి? 13:11 దేవుడు అక్కడ ఏమంటున్నారు చెప్పండి? మరియు మీరు కాలము నెరిగి నిద్రమేలుకొని వేళ అయినదని తెలుసుకొని అలాగు చేయుడి, అలాగు మీరు చేయండి. మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరి సమీపముగా ఉన్నది, రక్షణ మరీ సమీపముగా ఉన్నది. రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది కనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజస్సంబంధమైన యుద్ధోపకరణములను ధరించుకుందుము. అలరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను లేకయు కామ విలాసములు పోకిరి శ్రేష్టలు లేకయు కలహమైనను మత్సరమైనను లేకయు పకటయందు నడుచుకున్నట్టుగా మర్యాదగా నడుచుకొనండి. బెట్టుకు ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకుని వారై శరీరేచ్ఛలను నెరవేర్చుటకు శరీర విషయాల గురించి ఆలోచన మీరు ఏ మాత్రము కూడా చేసుకొనకండి. ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి ధరించుకుందుమా అని
మీ యొక్క శరీరముల గురించి ఏమీ ఆలోచన ఉండకండి. దేవుడు మీకు తోడుగా ఉన్నాడు. ఆకాశ పక్షులను పోషించే దేవుడు మీకు తోడుగా లేడా? మిమ్ములను పిలిచిన దేవుడు, రక్షణ ఇచ్చిన దేవుడు. దేవుడు అంటున్నాడు, మీరు రక్షణ పొందిన కాలము కంటే ఇప్పుడు నేను మీ మధ్యలో సమీపముగా ఉన్నాను. మీకు నేను సమీపములో ఉండే దేవుడను, దూరముగా ఉండే దేవుడను కాను. కనుక మీరు అంధకార క్రియలను మీరు విసర్జించి తేజో సంబంధమైన యుద్ధోపకరణములను మీరు ధరించుకొనండి. అల్లరితో కూడిన ఆట పాటలైనను మత్తైనను లేకయు కామ విలాపములైనను పోకిరి చేష్టలు లేకయు కలహమైనను మచ్చరము లేకుండా చూసుకొనండి. కలహములతో మచ్చరాలతో ఉండకండి. అట్టి వాటిలో సాతానుడు పొంచి ఉన్నాడు. అట్టి వాటి క్రియలన్నీ చేయు వారందరూ కూడా నరక శిక్షకు పాత్రులుగా ఉన్నారు. కనుక అట్టి వాటిని విసర్జించండి. అవన్నీ అంధకారమైన క్రియలై వాటిని విసర్జించండి. తేజో సంబంధమైన యుద్ధోపకరణములను ధరించుకునండి. కాలము పరిపూర్ణమై ఉన్నది. మన పిలుచుచున్న దేవుడు త్వరగా వచ్చే దేవుడు, సమీపంలో ఉన్నాడు. కనుక దేవుడు మనల్ని ఎంతగానో పిలిచి ఉన్నాడు. మెట్టుకు ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకునిన వారై శరీర ఇచ్చలకు నెరవేర్చుకునుటకు శరీర విషయములో ఆలోచన చేసుకొనకూడి. శరీర విషయాలు ఆలోచన చేసుకునకండి. ఈరోజు శరీర విషయములో ఆలోచన చేసుకుని మనం ఏదేదో ఊహిస్తున్నాం. మనం అన్నీ ఉన్నా సరే నన్ను ఇప్పుడు ఎవరు చూస్తారంటున్నాం. నీకు అన్నీ ఉన్నాయి, నన్ను ఎవరు చూస్తారంటున్నాం. ఏమీ లేని వారి పరిస్థితి ఏంటి? వాళ్ళ గురించి ఎప్పుడైనా ఆలోచించారా? నీకు అన్నీ ఉన్నాయి, అన్నీ తింటున్నావు, సంతోషంగా ఉన్నావు, నన్ను ఎవరు చూస్తారని ఏడుస్తున్నావు. దేవుడు అంగీకరిస్తాడా చెప్పండి? కనుక ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి ధరించుకుందుమా అని మీరు ఎన్నడూ కూడా చింతింపకండి. దేవుని మీద ఆధారపడండి. దేవుని బిడ్డలను దేవుడు కాపాడుడు కొరకు ఆయన సమీపముగా ఉన్నాడు. కనుకని దినములు చెడ్డవి, కనుక నాకేం పర్వాలేదు, నేను బ్రతికేస్తాను, నాకు ఏ ఆపద రాదు, ఈ డబ్బు నన్ను కాపాడుద్దు అనుకున్న వాళ్ళందరూ కూడా ఈ లోకాన్ని విడిసి వెళ్ళిపోయారు. ఇప్పుడు మనం సజీవులుగా ఉన్నాం. సజీవులుగా ఉన్నాము అంటే జ్ఞానము కలిగి నడుచుకునండి. ఇప్పుడు మీకు జ్ఞానము ఎంతో అవసరం. కనుక ఈరోజు జ్ఞానముతో ఏ రీతిగా నడుచుకోవాలి? అందుకే లోకా సువార్తలో దేవుడు అక్కడ అంటున్నాడు, 21వ అధ్యాయము 34 నుంచి, మీ హృదయములు ఒకవేళ తిండి వలన ఐహిక విచారముల వల్ల మందముగా ఉండినందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరి వచ్చినట్లు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండండి. ఆ దినము భూమి యందంతటా నివసించువారందరి మీదికి అకస్మాత్తుగా వచ్చును. కాబట్టి మీరు జరగబోవు వీటినెల్లా తప్పించుకొనుటకు మనుష్యకుమారుని ఎదుట నిలబడుటకు మీరు శక్తిగలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండమని ఆయన మీతో చెప్పుచున్నాడు. మీ హృదయములు ఒకవేళ తిండి వలన ఐక్యత విచారములు, లోకములో ఉన్న విచారాలు, అది లేదు ఇది లేదు ఉన్నా సరే లేదని ఏడవటం వలన దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలగచేయను. లోక సంబంధమైన దుఃఖము ఏమన్నారు చెప్పండి, అది మరణమును కలగజేస్తుంది. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సు నీకు ఇస్తుంది. లోక సంబంధమైన దుఃఖం, ఈ లోకములో అది నుండి ఇది లేదు ఇది లేదు, నీకు ఎన్ని రకాలుగా నిన్ను దేవుడు పోషిస్తున్నా, నిన్ను ఇంత స్థానంలో పెట్టినా,
నా కుమార్తెని విలాగి ఉండాలి ఇలాగ ఉండాలని కోరుకున్న ఆ పక్కన వాళ్ళని తలంచుకొని వారు ఎలా ఉన్నారు నా బిడ్డలు ఎలా ఉన్నారు నేను ఎలా ఉండాలి అని తలపెట్టి అనేక కీడులో పడుతున్నావు అనేక శ్రమలు తెచ్చుకుంటున్నావు లోకాస్తులు నేత్రాస్తులు శరీరాస్తులు నీలోనికి కలిగినప్పుడు నీ కుటుంబాన్ని అనేక శ్రమల పాలు చేసుకుంటున్నావు కనికనే దేవుడు అంటున్న ఐక్యత విచారములుగా ఉన్నందున మందముగా ఉండినందున ఆ దినము అకస్మాత్తుగా ఆ దినము నీ ఉన్న స్థితిలో అకస్మాత్తుగా నీ మీదకి ఉరివచ్చినట్లు రాకుండునట్లు మీ విషయమై నీవు జాగృతగా చూసుకొనమే ఆ దినము భూమి మీద నివసించు వారందరి మీదకి అకస్మాత్తుగా వచ్చేస్తుందంట దేవుని యొక్క రాకడ ఆనాడు నోవాహు దినములలో విననొల్లని ప్రజలకు దేవుడు ఆ రోజు సువార్త ధారాళంగా ప్రకటించారు మీరే చెప్పుకోండి మీరే మారండి అన్నారు నోవాహును ఏమన్నారు చెప్పండి నీవే చెప్పుకొని నువ్వే మారయ్యా మాకు సంబంధం లేదు అన్నారు ఆనాడు జలప్రళయం వచ్చింది భూమిని పర్వతాలు కన్నా కూడా ఎత్తైన జలప్రళయం ఆ భక్తిహీనులను నాశనం చేసింది దేవునికి స్తోత్రము హల్లెలూయా అలాగే ఈరోజు కూడా ఈ సువార్త దేవుని యొక్క రాకడ సువార్త ఈ భూమిని ఆకాశమును సృష్టించినవాడు సర్వ సృష్టికి ప్రాణాన్ని ఇచ్చినవాడు సర్వ సృష్టికి ఈ భూమి మీద ఉన్న సమస్త శరీరులందరిని రక్షించగలిగిన ఏకైక దేవుడు ఈ రోజు మనకు ప్రకటన చేస్తున్నాడు కనుక ప్రతి వారు కూడా మారు మనసు పొందండి పాప క్షమార్పణ నిమిత్తము ప్రతివాడు యేసు క్రీస్తు నామములో మీరందరూ కూడా బాప్తిసం పొందండి ఇది మీకు రక్షణ కనుక మెలకువగా ఉండండి ప్రార్థన చేయండి భూమి మీద రానయ్యున్న ప్రతి కీడు తప్పించుకున్నటకు మనిషి కుమారుని ఎదుట మీరు ఎలా ఉండాలి చెప్పండి శక్తివంతులుగా ఉండండి శక్తివంతులుగా ఉండండి దేవుని సన్నిధిలో మనుషుల దగ్గర మనుషులు కాదు మనుషుల దగ్గర మనుషులు బట్టలు వేసుకొని ఒక 10 మంది 20 మంది మన బలగాన్ని పెట్టుకొని బలహీనుడి మీదకి వెళ్తే అమ్మో ఎంత బలవంతుడు అనుకుండవచ్చు అది కాదు దేవుని సముఖములో శక్తివంతుడిగా ఉండండి దేవుడు మీ మధ్యలో ఉండి మీతో ఉన్నాడు కనుక మీ ఎదుట నిలబడగలిగిన వాడు ఎవడు లేడు దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక మీరు పోరాడుతున్నది ఈ లోక సంబంధులు కా ఈ లోక నాదులతో కాదు ఏది ఎవరితో పోరాడుతున్నా చెప్పండి ఆకాశ మండలములో ఉన్న దురాత్మల సమూహాలతో పోరాడుతున్నాం వాడి సమూహం అనేక మంది ఉన్నారు చూడండి ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం లాస్ట్ వచనాలు ప్రకటన గ్రంథము 18వ అధ్యాయం మొదటి వచనం చదవండి చెప్పండి అటు తరువాత మహాధికారము గల అతని మహిమ చేత భూమి ప్రకాశించెను అతడు గొప్ప స్వరముతో ఆర్భటించి ఇట్లనెను మహాబబులోను కూలిపోయెను అది దయ్యములకు నివాస స్థలమును ప్రతి అపవిత్రతకు ఉనికి పట్టు అపవిత్రమైన అసహ్యమైన ప్రతి పక్షికి ఉనికి పట్టును మునికి పట్టాయను ఏలయనగా సమస్తమైన జనములు మోహోద్రేకములతో కూడిన దాని వ్యభిచార మధ్యమును త్రాగి వ్యభిచార మధ్యములో త్రాగి పడిపోయిరి భూరాజులు దానితో వ్యభిచరించిరి భూలోకమందలి వర్తకులు దాని సుఖభోగముల వల్ల ధనవంతులయ్యిరి దేవునికి స్తోత్రము హల్లెలూయా అవుట్ ఆఫ్ వెళ్ళి జాబ్ చేయాలని నాకు ఎంతో ఆశ ఉండేది దానికోసమే ఎప్పుడు ప్రేర్ చేస్తూ ఉండేవాని పీజీ అయిపోయిన తర్వాత ఇక్కడ విజయవాడ వచ్చాను విజయవాడ జాబ్ కోసం వచ్చాను జాబ్ చేసి కూడా వచ్చిన తర్వాత ఇక్కడ తిమోతి అనే మా ఊరు మా ఫ్రెండ్ ఉన్నాడు
చెప్పడన్నమాట అన్నయ్య మీరు ఇలాగ మా చర్చికి రండి మా చర్చికి వస్తే దేవుడు గొప్ప కార్యాలు చేస్తారు మీరు రండి అని చెప్పినప్పుడు నేను రావడం జరిగింది వచ్చిన తర్వాత అయ్యగారు అమ్మగారికి ప్రార్థన చేయించుకున్నాను నేను లాస్ట్ మంత్ 20th ఆ టైంలో నేను శ్రీలంక వెళ్ళాను శ్రీలంక అవతల మాల్దీవ్ అని నేను ఎయిర్పోర్ట్కి వచ్చేసి 1 వీక్లో రిజల్ట్స్ అన్నారు వచ్చేసిన తర్వాత 1 వీక్లో రిజల్ట్స్ వచ్చాయి నా ఫ్రెండ్స్ అందరూ నా పక్కన ఉన్న అమ్మాయిలు అబ్బాయిలు అందరూ క్వాలిఫై అయ్యారు కానీ నేను క్వాలిఫై అవ్వలేదు నాకు చాలా బాధ వేసింది ఎందుకు ఎంత కష్టపడి ఎంత మనీ కూడా అసలు మనీ కూడా లేని పరిస్థితిలో ఎంత దీనమైన స్థితిలో వెళ్ళాను ఎంత అంటే అంత చాలా దీనమైన పరిస్థితిలో వెళ్ళాను అనిపించింది తిమోతి అన్నాడు వితిన్ 1 వీక్లోనే నాకు కువైట్ MOH మినిస్టర్ ఆఫ్ హెల్త్ అని కువైట్లోనే గవర్నమెంట్ ఇదన్నమాట 1 వీక్లో వచ్చిందన్నమాట 1 వీక్లో నాకు ఎంపన్నే లీవ్ ఇవ్వడానికి హాస్పిటల్ ఒప్పుకోదు సిఇఓ ఒప్పుకోడు MD ఒప్పుకోడు ఎవరు ఒప్పుకోరు రాకపోతే మాత్రం మీరు ఏ చెప్తే చేస్తాను ఎక్స్ట్రా డ్యూటీలు చేయమని చేస్తాను సండే కూడా నేను ఉంటానని చెప్పాను అప్పుడు మూడు రోజులు ఇచ్చారన్నమాట 3 రోజులు ఒక రోజు వెళ్ళడానికి ఒక రోజు రావడానికి ఓ రోజు ఎగ్జామ్ అనమాట ఎలాగ దేవుని చిత్త ప్రకారం అక్కడ కువైట్ వెళ్ళాను మినిస్ట్రీ అక్కడ గవర్నమెంట్ ఇంకా ఎగ్జామ్ అనౌన్స్ చేయలేదు అనౌన్స్ చేయలేదు చాలా బాధ అనిపించింది అక్కడ మనీ కూడా ఏం లేదు చాలా బాధ దీనమైన స్థితిలో వెళ్ళాను దేవుని ప్రేయర్ చేసుకున్నాను ప్రేయర్ చేసుకుని దేవుడు వేస్తాడన్న ధైర్యంతో ఉండాను అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత మినిస్ట్రీ ఒక 1 వీక్ తర్వాత మినిస్ట్రీ ఎగ్జామ్ అనౌన్స్ చేసింది అనమాట మినిస్ట్రీ అనౌన్స్ చేసిన తర్వాత వెళ్ళాను అనమాట ఎగ్జామ్కు 3 ప్యాటర్న్స్ ఇప్పుడు ఉంటాయి 3 ప్యాటర్న్స్ ABC అని 3 ఉంటాయి 3లో నేను వచ్చేసి MSc బయోకెమిస్ట్రీ చేశాను దీంట్లో వచ్చి 3 డిపార్ట్మెంట్ల వేసుగా ఎగ్జామ్ ఉంటుంది మైక్రోబయాలజీ బయోకెమిస్ట్రీ హిమటాలజీ అని 3 డిపార్ట్మెంట్ల వేసుగా ఉంటుంది బ్రదర్ మీరు క్వాలిఫై అయ్యారంటే అది నేను చూశాను అనమాట అతను సెలవు తీసుకున్న చూసినప్పుడు నాది 5 అనే పేరు అనమాట అసలు ఎంత ఏడుపు వచ్చేసిందంటే అసలు చాలా ఏడుపు వచ్చింది అనమాట ఈ అవకాశం ఇచ్చినటువంటి అయ్యగారికి అమ్మగారికి మనస్ఫూర్తిగా కోరుకోవచ్చు గొప్ప సాక్షిని దీవించను గాక